న్యూస్ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంచాయతీలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది జగన్ ఉన్నట్టుండి ఈ న్యాయ పోరాటానికి దిగడానికి కారణం ఆయన బెయిల్ రద్దు అవుతుందన్న భయమే అన్న అనుమానాలు మొదలయ్యాయి అసలు గతంలో సరస్వతి షేర్ల బదరాయింపులే చట్ట విరుద్ధంగా జరిగిందా సిబిఐ కేసుల భయంతోనే జగన్ తల్లి చెల్లిపై ఎన్సీఎల్సీలో కేసులు వేశారా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు పవన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తల్లికి బదలాయించిన షేర్లను అటు తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన తీవ్ర దుమారం రేగుతుంది అటు టీడీపీ అటు సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యవహార శైలి పైన జగన్ పైన రకరకాలుగా ప్రచారం చేస్తుంది రకరకాల విమర్శలు చేస్తుంది సొంత తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శలు దిగుతుంది మరోపక్క అటు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది తనకు ఆ తండ్రి ఆ తండ్రి ఉన్నప్పుడు నువ్వు మాట ఇచ్చావు మొత్తం ఆస్తులలో అన్ని సమాన భాగం తన నలుగురు మనవళ్లకు చెందాలనేది రాజశేఖర రెడ్డి మాటగా ఉండేది ఆ సమయంలో అంగీకరించిన నువ్వు ఇప్పుడు నాకు ఆస్తి పంచి ఇవ్వడానికి నిరాకరిస్తున్నావు ఇదేనా నువ్వు ఇంకా పాతాళానికి దిగిపోతున్నావు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది కానీ కుటుంబం విలువలు నిలబడాలన్న ఉద్దేశంతోనే తనకు తక్కువ వాటా ఇస్తా అన్నా కానీ తాను ఆస్తి పంపకాలకు ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఒప్పుకున్న ఆస్తిని కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నావు అంటే నీ నువ్వు ఎంతలా దిగజారిపోయావో ఆలోచించుకో నీకు ఇప్పటికైనా మంచి మనసు కలగాలని నేను కోరుకుంటున్నానంటూ ఆమె సుదీర్ఘమైన ఘాటు లేఖను అటు జగన్మోహన్ రెడ్డి పైన రాశారు మరొపక్క అటు వైసీపీ నేతలు మాత్రం కొత్త వాదనను లేవనెత్తారు కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే పదకొండు షీట్లు దాఖలయ్యాయి అందులో ఒకటి సరస్వతి పవర్కి సంబంధించి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన క్విట్ ప్రోకో కేసులో సరస్వతి పవర్ కూడా ఒక నిందితుడు నిందితుడిగా కంపెనీ ఆ కంపెనీ ఉంది దానికి సంబంధించిన షేర్లన్నింటినీ కూడా ఇప్పటికే ఆ సిబిఐ కావచ్చు ఈడీ వాటిని ఫ్రీజ్ చేసింది అటువంటి ఆ కోర్టు వివాదంలో ఉన్న ఆ షేర్లను బదిలీ చేయడం చట్టవిరుద్ధమవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కండిషన్ బేస్ మీద ఉన్నారు ఆ కండిషన్ బెయిల్ మీద ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించి కేసుకు కేసు దర్యాప్తు మీద ప్రభావం చూపించే విధంగా ఎటువంటి పనులు కూడా చేయరాదు కానీ ఈ కేసులో వివాదంలో ఉన్న కంపెనీకి సంబంధించిన షేర్లను బదిలీ చేయడం కూడా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది ఆ కారణంగానే ఆయన ఇప్పుడు ఎన్సిఎల్టీకి వెళ్లాల్సి వచ్చింది అనే వాదనను అటు వైసీపీ నేతలు తీసుకొస్తున్నారు కానీ ఒక్కసారి ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో తన చెల్లితో ఒప్పందం కుదుర్చుకున్నారు మొత్తం పదమూడు ఆస్తులకు సంబంధించి వాటినన్నింటినీ తన సోదరి షర్మిలకు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టుగా ఆ ఆ ఎంఓయూలో ఉంది తన చెల్లి తోడబుట్టిన చెల్లి తను ఆమె పైన ప్రేమ అభిమానాలతోనే ఈ ఆస్తులన్నీ కూడా పంచి ఇస్తున్నానంటూ ఆయన ఎంఓయూ రాశారు ఆ తర్వాత ఆ పిటిషన్లో ఎన్సిఎల్టీ దాఖలు చేసిన పిటిషన్లో ఇట్లా రెండు వేల పంతొమ్మిదిలో ఎంఈఓ చేసిన మాట వాస్తవం కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి రాజకీయంగా తనతో విభేదించింది తనను వ్యక్తి వ్యక్తిగతంగా పరువు తీసింది తన పైన అన్ని అసత్యాలు ఆ బహిరంగంగా ప్రచారం చేసింది తన కుటుంబం బాధపడేలాగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకు ఇంకా మా ఇద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ అనుబంధం అనేది ఎక్కడ కూడా లేదు ఆమె చేసిన పనుల వల్ల పూర్తిగా ఆ ప్రేమంతా కూడా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు ఈ తను ఇవ్వాలనుకున్న ఆస్తుల్ని ఇచ్చేది లేదు ఒకవేళ భవిష్యత్తులో ఈ కోర్టు కేసులన్నీ కూడా తీరిపోయి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత షర్మిల మారితే అప్పుడు ఆమె వ్యవహార శైలి మారి తిరిగి అన్న అంటూ తన వద్దకు అభిమానంతో వస్తే అప్పుడు తాను వీటి గురించి పంపకాల గురించి ఆలోచిస్తాను అంటూ ఆయన ఎన్సీఎల్టీలో రా ఎన్సీఎల్టీ చెల్లికి రాసిన లేఖలో రాశారు ఎన్సీఎల్టీ పిటిషన్లో మాత్రం తాను ఇకపై ఇవ్వదలుచుకోలేదు కాబట్టి తాను తన తల్లికి ఏదైతే గిఫ్ట్ డీడ్ చేశానో అవన్నీ కూడా షేర్లు బదలాయించేసుకున్నారు కాబట్టి ఆ షేర్ల బదలాయింపు అక్రమం ఆ షేర్లన్నీ కూడా తిరిగి తమకే దక్కాలనే వాదన అనే వాదనను ఆయన పిటిషన్ ద్వారా వినిపించారు కానీ ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం కోర్టులో ఉన్న కోర్టు వివాదంలో ఉన్న వాటిల్ని వాటి వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అది బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీకి వెళ్ళారు కానీ ఎక్కడ కూడా చెల్లికిచ్చిన మాట తప్పే ఉద్దేశం లేదు అనే ప్రచారాన్ని తెర మీదకి తెస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే విపరీతమైన డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి జరిగింది మొన్న ఎన్నికల కన్నా ముందు అటు బాబాయ్ ఆ హత్య కేసు కావచ్చు ఆ సమయంలో సునీత చేసిన రకరకాల వ్యాఖ్యలు ఆ తర్వాత ఆస్తి వివాదంలో షర్మిలను దూరంగా పెట్టడం తల్లిని చెల్లిని చూడని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తాడు ఇటువంటి ప్రచారం అంతా కూడా టీడీపీ సహా ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చేసుకునేందుకే వైసీపీ ఈ కొత్త బాధనను తెరమీదకి తీసుకొచ్చింది లేకుంటే నిజంగానే బెయిల్ రద్దవుతుంది అనే భయం జగన్మోహన్ రెడ్డిలా ఉందా అందుకే ఎన్సి ల్టీలో వేశారా అని చూడాలి కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఈ కే సరస్వతి పవర్ ఏదైతే సిబిఐ కేసుల్లో ఉంది దాన్ని ఇప్పటికే ఈడీ కూడా జప్తు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని బదిలీ చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగా బదిలీ చేశారు ఖచ్చితంగా ఇది బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది కాబట్టి ఆయనకు లీగల్గా ఎవరైనా సలహా ఇచ్చి ఉండొచ్చు ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఉపక్రమించి ఈ రకంగా ఎన్సీఎల్టీలో కేసు వేశారా అనే అయితే వైసీపీ నేతలైతే ప్రచారం చేస్తున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మాత్రం అటు రాజకీయంగా పెద్ద దుమారమే ఆంధ్రప్రదేశ్లో రేపుతుందని చెప్పాలి మరోపక్క అటు షర్మిల రాసిన లేఖ కూడా ఆమె మీడియాకు విడుదల చేయడం లేకుంటే ఇతరత్ర మార్గాల ద్వారా లీకులు ఇవ్వడం ఆమె కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆ లేఖ నైతే రాసింది చూడాలి వీళ్ళ న్యాయపోరాటం ఆస్తుల కోసం వివాదం ఏ రకంగా పరిష్కారం అవుతుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందన్న భయంతోనే ఎన్సీఎల్టీకి వేశారా లేకుంటే చెల్లెకు ఇవ్వడానికి ఆయనకు మనసు అంగీకరించకనే ఎన్సీఎల్టీలో వేశారా కానీ ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే గడిచిన పదేళ్లలో దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు అటు షర్మిలకి ఇచ్చానంటూ చెప్తున్నారు మరి అంతా అన్ని డబ్బులు ఇస్తే మళ్ళా షర్మిల ఎందుకు ఈ రకంగా ఆ వివాదాన్ని ఇంకా పెద్ద చేస్తుంది ఇవన్నీ కూడా వేచి చూడాలి ప్రసూన పవన్ అయితే జగన్ వైఎస్ షర్మిల మధ్య గొడవపై ఇప్పటివరకు విజయం అసలు స్పందించలేదు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు అత విజయమ్మ అటు షర్మిల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు ఇటీవల షర్మిల మొన్న ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత షర్మిల ఒక లేఖ రాసిద్ది ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించింది తండ్రి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడవు ఇప్పుడు మాట తప్పుతున్నావు నువ్వు మడమ తిప్పుతున్నావు జగన్మోహన్ రెడ్డి అన్న అని సంబోధిస్తూనే అమ్మ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది అటువంటి లేఖ పైన కూడా అటు విజయలక్ష్మి సంతకం ఉంది అమ్మ కూడా దీనిపైన సంతకం చేసింది అంటే అమ్మ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి బతుకున్న సమయంలో నలుగురు మన నీకున్న ఇద్దరు బిడ్డలకి నాకున్న ఇద్దరు బిడ్డలకి మన ఆస్తి అంతా కుటుంబ ఆస్తి అంతా కూడా సమానంగా దక్కాలి అంటూ రాజశేఖర్ రెడ్డి ఆయన చెప్పారు దివంగత నేత దానికి నువ్వు అంగీకరించి ఇప్పుడు మాట తప్పుతున్నావు ఇది నీకు న్యాయమేనా అప్పుడు అమ్మ కూడా ఉంది అమ్మ కూడా సంతకం చేసిందంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు అంటే ఖచ్చితంగా విజయమ్మ కూడా షర్మిలకే మద్దతు తెలుపుతూ మనం భావించాల్సి భావించాల్సి ఉంటుంది విజయమ్మ ప్రస్తుతం అటు షర్మిలతోనే ఆమె ఉంటున్నారు షర్మిల అటు బెంగుళూరు లేఖ రాసిన దాని ప్రకారం చూస్తే బెంగళూరులోని అడ్రస్ తో ఆ లేఖ ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఆమె బ్యాంగ్లూర్ లోనే ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది ప్రసూన రైట్ పవన్ థ్యాంక్